ఏ భాష నీది, ఏమి వేషమురా? ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా? శిష్ట వ్యవహారికం కాదు, వ్యవహార శిష్టత కావాలనే వాడు కాలోచి. నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది. ఒరేయ్ సన్నాసి, సిగ్గు లేదురా నీకు? బుడ్డరఖాన్ బట్టలు ఉడదీసి నడి బజార్లో ఉరికిస్తా, ఒళ్ళు బలిసిందా? తిమ్మిరి చేస్తలు చేస్తున్నావు, నీ బతుకులు జడ. పిక్తావురా, ఏం బిక్కుంటావురా? లుచ్చా, బద్మాష్, బట్టెబాజ్, లంగా, లఫంగా, ఇవి మధ్య మన మీటింగ్లలో ఉంటున్నాం. పెద్ద పెద్ద నాయకుల ఉపన్యాసాలలో పదే పదే పలుకుతున్న పదాలు. తిట్టుకుంటాం మేం, కొట్టుకుంటాం మేం, బురద పన్నీరులా చల్లుకుంటాం మేం. గజ్జల మల్లారెడ్డి గారు గత కొంత కాలం క్రితం ఒక కవిత్వంలో ఇది రాసుకున్నాడు. దాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు ఈ మన రాజకీయ నాయకులు. ఏం నేర్పుతున్నారు ప్రజలకు? అశేష జనవాహిని పిలిచి ఇష్టం వచ్చినట్టు బూతుకూతలు మాట్లాడుతుంటే ప్రజలు ఏ దిశ వైపు నడుస్తారు? వీరా మనకు దిశానిర్దేశన చేసి ప్రభుత్వం నడిపేవారు, వీరా మనకు ప్రజలకు సేవ చేసే నాయకులు, వీరా ప్రజలకు నీరందించే నిప్పందించే నాయకులు. ఎవడైనా కానీ ఏదైనా కానీ కావాలంటే తొలుత వాడు మనిషి కావాలి. ఇది కాళోజీ చెప్పిన నిజం. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉన్నతమైందని అంటారు. మనిషిని మనిషిగా ప్రేమించినప్పుడు, సాటి మనిషిని గౌరవించినప్పుడు, ఇతరుల పట్ల, సమాజం పట్ల ఇష్టం, ప్రేమ, బాధ్యత కలిగి ఉన్నప్పుడే సంస్కారవంతులవుతారు. సంస్కారహీనులు ప్రజలను ఏదోవన నడపగలుగుతారు. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం మన హక్కులు. అయితే ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం అనేవి మనిషి యొక్క గొప్పదనాన్ని నిలిపేవిగా, కాపాడేవిగా ఉండాలి. అత్యున్నత స్థానాన్ని అధిరోహించేవాడు, ప్రజలకు మార్గదర్శక నిలవగలిగినవాడు కుసంస్కారిగా మాట్లాడితే ఇక సమాజం ఏ విధంగా బాగుపడుతుంది? ఒక పార్టీ అధినేతగా ఉండి సంస్కారహీనమైన మరియు అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే కింది స్థాయి నాయకులు ఏ విధంగా మసులుకుంటారు? అంటే ఈ నాయకులు ఒక విధంగా ప్రజల మధ్యన విద్వేషాలను రగులుస్తున్నారు అనేగా అర్థం. అరాచకానికి తెరలు ఎత్తున్నట్టేగా. మరి చట్ట ప్రకారం వీళ్లకు శిక్షలు లేవా? పాలనాపరమైన అంశాలను లేవనెత్తే చట్టసభలలో సైతం అదే తీరు భాషను ఉపయోగిస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న అతిపెద్ద మనిషి ప్రతిపక్ష నాయకుడు ఏదో కాగితం చూపిస్తే మడిచి కింద పెట్టుకోవని అసెంబ్లీలో వాగితే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత అతనికి ఇంకా అత్యున్నత పదవులను కట్టబెట్టారు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే మహిళా నాయకుల ప్రవర్తన. మహిళా నాయకురాళ్ళు అసెంబ్లీ సాక్షిగా తొడగొట్టిన వీర నారీమణులు. బోండాం హౌలే, నీ తాట తీస్తా, నాది కోస్తా, జాగ్రత్త, నీది కోస్తా వంటి పదాలు ఉపయోగిస్తున్నారు. నన్ను రేప్ చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేసే నారీమణులు బయలుదేరారు. ఇంకో సినిమాల నుండి రాజకీయాలకు వచ్చి కేంద్రంలోని అతి ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ వచ్చి రాని హిందీ భాషలో బగాయిస్తా, బద్మాష్, మార్ఖాయింగే, దఫన్ కరెంగే వంటి పదాలను ఉపయోగిస్తే వారిని శిక్షించే నాదుడే లేడా? ఇక మన తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఇప్పటి రాష్ట్ర మంత్రి, ఉద్యమ సమయంలో ఒక ప్రభుత్వ పోలీసు అధికారిని ఎన్ని బూతులు తిట్టాడో అన్ని ఛానళ్లలో చూశాం. అన్ని పార్టీల నాయకులు ఇదే తంతు నిర్వహిస్తే ప్రజలు అన్ని వేళలా సహించరు. మీ గెలుపు కోసం ప్రజలకు మీరేం చేస్తారో వివరంగా చెప్పండి. అంతేకాని అవతలి పార్టీ నాయకులను బండమూతులు తిడితే అధికారంలోకి రారు.